అరికట్టవచ్చు సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా ఇండియన్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో బెనిఫిట్స్ ఏంటి ఆస్టియోడెన్స్ వల్ల మనకి వచ్చే లాభాలంటే ఇంగ్రీడియంట్స్ హెల్ప్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆస్టియోరైట్రిక్స్ బై ప్రివెంటింగ్ కామన్ డ్యామేజెస్ ఇన్ యువర్ జాయింట్స్ అండ్ హెల్ప్స్ యూ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిక్స్ ఇక్కడ టైప్ గ్రేడ్ వన్ ఆస్టియోపోనియా కానీ టైప్ టూ ఆస్టియోప్రోసెస్లు కానీ ఉన్నట్లయితే సహాయం చేస్తుంది ఇంకా హెల్ప్ టు ప్రొటెక్ట్ యు ఫ్రమ్ ఆస్టియోపోనియా అండ్ ఆస్టియో ప్రోసెస్ హెల్ప్స్ టు రీజనరేట్ ద ఓన్ అవుట్ క్యాటెస్టిస్ హెల్ప్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ జాయింట్ పెయిన్స్ కాజ్డ్ బై ద రీ ఆఫ్

దీర్ఘకాలిక కీలనొప్పుల్ని అరికడుతుంది హెల్ప్స్ టు సప్లిమెంటింగ్ విత్ మెనీ న్యూట్రిషన్స్ ఫర్ బోన్ అండ్ మజిల్స్ హెల్త్ ఇక్కడ మన ఎముకలు మరియు కండరాలు ఓకేనా ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది ఎలా వాడాలి ఆజన్స్ ఒక ఇందులో కూడా అరవై క్యాప్సిల్స్ ఉంటాయి థర్టీ సాచెట్స్ ఉంటాయి సో ఒక క్యాప్సిల్ని మార్నింగ్ ఇక్కడ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టిఫిన్కి ముందు తీసుకోవాలి తర్వాత వన్ క్యాప్సల్ టు బి టేకెన్ ఆఫ్టర్ టువెల్ అవర్స్ పన్నెండు గంటల తర్వాత మళ్ళీ ఇంకో క్యాప్సల్ని నైట్ భోజనానికి ముప్పై నుంచి నలభై నిమిషాల ముందు తీసుకోవాలి తర్వాత ఇందులో ఉండేటువంటి సాచెట్ని మధ్యాహ్నం మనం భోజనం చేసిన తర్వాత మూడు గంటలు గ్యాప్ తర్వాత రెండు వందల ఎంఎల్ వాటర్లో కలుపుకొని షేక్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఆక్సిజెన్స్ వాడే విధానం ఇంకా థర్టీ మినిట్స్ వాక్ పర్ డే అండ్ ట్వంటీ మినిట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ పర్ డే ఇక్కడ రోజు కనీసం ముప్పై నిమిషాలు నడవాలి ఇరవై నిమిషాలు సన్లైట్ మన మీద పడే విధంగా చూసుకోవాలి ఇక్కడ మీకు టెస్ట్ మోని కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఓకేనా మైనస్ టూ పాయింట్ జీరో త్రీ ఆస్టియోపోనియాలో ఉన్నారు ఓకేనా ఎప్పుడు ఇరవై నాలుగు మార్చి నెల రెండు వేల పంతొమ్మిది ఈ ఆల్ట్యూన్స్ వాడిన తర్వాత పన్నెండు ఐదో నెల రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అంటే నలభై తొమ్మిది రోజుల్లో మైనస్ జీరో పాయింట్ ఎయిట్ జీరో అంటే నార్మల్కి రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఇంకొకతనికి మైనస్ టూ పాయింట్ సెవెన్ ఉంది ఆరో తేదీ ఎనిమిది